हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स, इवाल्टी वीडियो लेके मनमु XR कमांड गुरिंची नेर्चुकुंदामु। ई कमांड कूडा मनकि यूज अवुतुंदी यूनिक्स लो, अलागे इदि चाला सिंपल। ओकेना, सो फर्स्ट मनमु XR कमांड अंटे एंटि अनेदि तेलुसुकुंदामु। सो नेनु इक्कड ओक 2 पॉइंट सिंपल गा इक्कड नोट चेसि पेट्टानु। द XR कमांड इज एक्सट्रीमली यूजफुल वेन वी कंबाइन इट विथ अदर कमांड। ओके, మనము వేరే కమాండ్ ఫస్ట్ మనము యూనిక్స్ లో ఎలాంటి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా కూడా వాటికి మనము ఇన్పుట్ గా మనమే ఇస్తామన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక ప్యాటర్న్ ని సెర్చ్ చేయాలనుకుంటే గ్రెప్ కమాండ్ కి మనము గ్రెప్ అని చేసి తర్వాత ఇక్కడ మనము ప్యాటర్న్ నిర్మిస్తాము। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాము। ఓకేనా? సో ఇక్కడ మనము గ్రెప్ కమాండ్ కి ఇన్పుట్ ఇస్తున్నాము, అలాగే ఈ ప్యాటర్న్ అనేది సెర్చ్ చేయమని చెప్తున్నాము। ఓకేనా? బట్ ఈ XR కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీనికి ఇన్పుట్ ఎలా వస్తుంది అంటే ఇంకొక కమాండ్ యొక్క అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ గా మనము పాస్ చేస్తాం అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ XR కమాండ్ యూస్ చేస్తాను। ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూపిస్తాను, చూడండి। సో find command तो नेनु सिंपल गा चेप्तानु, find dot hyphen m time 14 days। ओके ना? सो ఇక్కడైతే నేను ఏం చేస్తున్నా అంటే find command యూస్ చేసుకొని లాస్ట్ 14 డేస్, ఎగ్జాక్ట్ 14 డేస్ మోడిఫై చేసిన ఫైల్స్ లేదా క్రియేట్ చేసిన ఫైల్స్ అనేది నేను ఇక్కడ ఫైన్ కమాండ్ తో లిస్ట్ చేస్తున్నాను। ఓకేనా? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 14 డేస్ ఫైల్స్ ని రిమూవ్ చేసేయాలి అనుకుంటే ఏ ఏ ఫైల్స్ అయితే లాస్ట్ 14 డేస్ ఎగ్జాక్ట్ 14 డేస్ క్రితం మీరు ఫైల్స్ మోడిఫై చేసినవి లేదా క్రియేట్ చేసిన ఫైల్స్ రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నాను। ఓకేనా? సో మీరు ఇలా చేయడానికి వన్ బై వన్ చెక్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అలాగే కొంచెం డిఫికల్ట్ కూడా। ఓకేనా? ఎందుకు అంటే మన కరెంట్ డైరెక్టరీలో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చు। సో అందులో మనం లాస్ట్ 14 డేస్ లేదా బిఫోర్ 14 డేస్ అలా ఎగ్జాక్ట్ గా మనం కౌంట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అనుకోవచ్చు। సో ఇలాగ మనం ఫైండ్ కమాండ్ తో ఫైండ్ చేసేసి తర్వాత ఏంటి అంటే రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నారు। ఓకేనా? సో వన్ బై వన్ మీరు చెక్ చేసిన తర్వాత మాన్యువల్ గా రిమూవ్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్. ఓకేనా? సో అలా కాకుండా మనము ఈ ఫైండ్ కమాండ్ తో మనము ఆ ఫైల్స్ అన్ని లిస్ట్ చేసేసి తర్వాత మనము XR కమాండ్ ఇచ్చేసి RM కమాండ్ ఇక్కడ పాస్ చేయాలి అన్నమాట। ఓకేనా? సో ఇలాగ XR కమాండ్ కి మనము ఇన్పుట్ అనేది ఇవ్వము అన్నమాట। ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ యొక్క అవుట్పుట్ ని దీని ఇన్పుట్ గా తీసుకొని ఈ కమాండ్ ఇక్కడ XR కమాండ్ లో మనం ఏ ఏ కమాండ్స్ ఇస్తామో ఆ కమాండ్ కి ఇన్పుట్ గా తీసుకుంటుంది అన్నమాట। ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగా ఈ XR కమాండ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది, అలాగే XR కమాండ్ అనేది ఎక్కువ మనము ఫైండ్ కమాండ్ తోనే యూజ్ చేస్తాం అన్నమాట। ఓకేనా? ఇలా మనము ఈ XR కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దీనికి పైప్ సింబల్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి। ఓకేనా? సో ఇప్పుడైతే మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెసన్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఓకేనా? సో నేను ఎప్పుడైతే ls-1 అని ఇచ్చా మనకి ఇది ఏం చేస్తుంది, మనకి ఫైల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, ఓన్లీ ఫైల్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఇలాగా మనకి డిస్ప్లే చేసింది। సో ఇలా ఫైల్స్ అన్ని మనకి ఇలా డిస్ప్లే చేసింది। మనకి ఇలా కాకుండా సింగిల్ లైన్ గా రావాలి అంటే మనము ఈ XR కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి మనము అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు ls-1 అని ఇచ్చాను, ఇదే అవుట్పుట్ అనమాట. ఓకేనా? సో ls-1 ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను XR కమాండ్ అని ఇస్తున్నాను. XR కమాండ్ తర్వాత చూడండి, ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ అవుట్పుట్ అంతా కూడా సింగిల్ లైన్ లోనే వచ్చింది అనమాట. ఓకేనా? సో ఇలాగా మనము ఈ XR కమాండ్ తో మనము డిఫరెంట్ గా మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి చెప్తాను, ఎకో అని చేసి ఫైల్ జస్ట్ నేను ఫైల్ 21 ఫైల్ 22 అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇలాగా ఎక్కువ అని ఇచ్చాను, అలాగే ఇక్కడ ఫైల్ 20 21 22 అలా ఇచ్చాను కదా. తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా, ఈ 3 ఫైల్స్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో 3 ఫైల్స్ మనము క్రియేట్ చేయడానికి నార్మల్ గా ఎలాంటి కమాండ్ యూస్ చేస్తాము, ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేయాలి అంటే టచ్ కమాండ్ యూస్ చేస్తాం కదా. నేను ఇప్పుడు టచ్ అని యూస్ చేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఫైల్స్ ని క్రియేట్ చేస్తుందో లేదో చెక్ చేద్దాము. సో ls అని ఇస్తున్నాను ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫైల్ 20 21 22 మనకి 3 ఫైల్స్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ చేసింది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే
మనము ఏదైనా వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేసేయాలి అనుకుంటే ఈ ఎక్సర్స్ కమాండ్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎకో ఇక్కడ డబుల్ కోటేషన్ స్పేస్ తర్వాత శాంపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఓకేనా? సో తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను, డబుల్ కోటేషన్ క్లోజ్, పైప్ సింబల్, దెన్ ఎక్సర్స్ కమాండ్. ఇప్పుడు వచ్చేసి మనము ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ వైట్ స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి మనకి ఎక్సర్స్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి బిఫోర్ శాంపుల్ మనకి ఇక్కడ వైట్ స్పేస్ అనేది ఉంది. మనకి ఇక్కడ డిస్ప్లే చేసిన అవుట్పుట్ లో మనకు ఆ స్పేస్ అనేది కనిపించడం లేదు. ఓకేనా? ఒకవేళ ఎక్సర్స్ కమాండ్ లేకుండా జస్ట్ ఎకో కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ చూడండి, వైట్ స్పేస్ అనేది మనకి ప్రింట్ చేసింది అనమాట. సో ఇలాగా మనము వైట్ స్పేస్ అనేది రిమూవ్ చేసేయడానికి కూడా ఈ ఎక్సర్స్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇందులో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో అలాగే ఫ్రెండ్స్, మనము ఆప్షన్స్ లెక్ వెళ్లే ముందు జస్ట్ మనము ఎక్సర్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఏం చేస్తుంది చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి జస్ట్ ఎక్సర్స్ కమాండ్ ఇస్తే ఏం చేస్తుంది అంటే ఇది యూజర్ నుంచి ఇన్పుట్ అడుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్టీడీ అయ్యాను అంటారు మన స్టాండర్డ్ ఇన్పుట్. ఓకేనా? సో ఇది యూజర్ నుంచి ఇన్పుట్ అడుగుతుంది. జస్ట్ నేను హాయ్ అని చెప్తాను, హాయ్ వెల్కమ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత నేను ఇప్పుడు కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూస్తే మీకు ఉంటే హాయ్ కామా వెల్కమ్ అని చెప్పి మనకి ఒకే లైన్ లో ప్రింట్ చేసింది. బట్ మనం ఇచ్చింది టూ లైన్స్ అనమాట. ఓకేనా? జస్ట్ మనము ఎక్సర్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే స్టాండర్డ్ ఇన్పుట్ ని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఐఫన్ టీ ఉందన్నమాట మనకి ఈ ఎక్సర్స్ కమాండ్ లో. ఐఫన్ టీ ఆప్షన్ ఉంది. సో ఐఫన్ టీ ఆప్షన్ అనేది ఎందుకు అంటే మనము ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఎలా అంటే ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఐఫన్ టీ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. సో సింపుల్ గా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో నేను ఎకో తర్వాత నేను జస్ట్ ఫైల్ నేమ్స్ ఇస్తున్నాను ఇక్కడ, A1 B1 C1 అని ఇస్తున్నాను. ఓకేనా? మనకు ప్రెజెంట్ అయితే ఈ ఫైల్స్ అనేటివి లేవు కరెంట్ డైరెక్టరీలో. ఓకేనా? సో నేను ఇప్పుడు ఎకో A1 B1 C1 అని ఇస్తున్నా. ఓకేనా? సో ఇలా మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేస్తాం కదా టచ్ కమాండ్ అని ఇచ్చేసి, ఇలా టచ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ ఫైల్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. బట్ మనం ఇక్కడ హైఫన్ టీ ఆప్షన్ అనేది మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. ఆ కమాండ్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సింపుల్ గా ఈ హైఫన్ టీ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ కమాండ్ ని మనకి ఈ టెర్మినల్ పైన డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, టచ్ A1 B1 C1 కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ కమాండ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఇది ఫైల్స్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట, A1 B1 C1. ఓకేనా? సో ఇలాగా ఐఫన్ టీ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి మనము ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పి టెర్మినల్ పైన చూడొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇలా ఎకోనే కాకుండా మీరు క్యాట్ యూజ్ చేయొచ్చు, అలాగే ఆ తర్వాత గ్రెప్ కమాండ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకొని నేను గ్రెప్ యూజ్ చేసి ఒక ప్యాటర్న్ ని సెర్చ్ చేస్తాను కరెంట్ డైరెక్టరీలో, ఆల్ అన్ని రెగ్యులర్ ఫైల్స్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు నేను హైఫన్ టైప్ ఎఫ్ అని యూజ్ చేస్తున్నా. ఓకేనా? సో పైప్ సింబల్ ఎక్స్ఆర్స్ అని చేసి గ్రెప్ కమాండ్ ని యూజ్ చేసి నేను ఒక ప్యాటర్న్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రియా అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది అవుట్పుట్ ఏమిస్తుందో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ఆర్స్ అనే సారీ ప్రియా అనే ప్యాటర్న్ అనేది మనకి శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనే రెగ్యులర్ ఫైల్లో ఎగ్జిస్ట్ అయింది. ఆ ప్యాటర్న్ అనేది మనకి డిస్ప్లే చేసింది అనమాట. ఓకేనా? ఇవి మీరు పట్టించుకోకండి, ఇవి అయితే నార్మల్ గా ఇవి ఫైల్స్ స్వాప్ ఫైల్స్ అనమాట. ఓకేనా? సో అవి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. మీరు ఈ ఫైల్స్ ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? జస్ట్ మనకి ఇక్కడైతే ప్రియా అనే ప్యాటర్న్ శాంపుల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్లో మ్యాచ్ అయింది అనమాట. సో అది మనకి డిస్ప్లే చేసింది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ ని రిమూవ్ చేసేయాలి అనుకున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, ఫైండ్ డాట్ హైఫన్ నేమ్
నేను ఏ వన్ అని ఇస్తున్నా, ఓకేనా? సో నేను ఈ ఫైల్ ని ఇప్పుడు రిమూవ్ చేసేయాలి అనుకుంటే కూడా మనం ఈ ఎచ్ఆర్ కమాండ్ లో యారం కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను, మనకి ఇది ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పేసి చూద్దాం, ఓకేనా? సో ఎల్ఎస్ అని చేస్తున్నాను. ఇక్కడ ఏ వన్ చూస్తే మనకి ఏ వన్ అనే ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట, ఓకేనా? సో ఇలా రిమూవ్ చేసేసి ఇప్పుడు సేమ్ కమాండ్ కి నేను ఇంకొక ఆప్షన్ అనమాట, ఎక్సాస్ కమాండ్ లో ఆప్షన్ చెప్తున్నాను, ఓకేనా? సో ఇది బిఫోర్ మనము ఏ కమాండ్ అని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనల్ని ప్రాంప్ట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే అది ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనము ఐఫన్ పి అనే ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మనకు ఆల్రెడీ ఏ వన్ అనే ఫైల్ రిమూవ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ పి వన్ అని పెడుతున్నాను, ఓకేనా? సో ఇప్పుడు మనల్ని ఇది ప్రాంప్ట్ అయ్యి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే ఆర్ఎం బి వన్ అంటే ఆ ఫైల్ ని రిమూవ్ చేసేదానికి ఎస్ ఆర్ నో అని మనం ప్రెస్ చేయాలన్నమాట. ఎస్ అయితే వై, నో అయితే ఎన్ అనమాట. నేను ఇప్పుడైతే ఎస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేద్దాం ఆ ఫైల్ అనేది రిమూవ్ అయిపోయిందని. చూడండి, ఇక్కడ బి వన్ అని ఎగ్జిస్ట్ అయింది. మనం ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ బి వన్ అనే రెగ్యులర్ ఫైల్ మనకి రిమూవ్ అయిపోయింది అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, హైఫన్ టి అనేది చెప్పాం కదా, పి అయిపోయింది. తర్వాత వచ్చేసి హైఫన్ ఎన్ అనమాట. హైఫన్ ఎన్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ మనము ఆర్గ్యుమెంట్స్ ని మనము లిమిట్ చేయొచ్చు అనమాట, ఓకేనా? ఎక్సాస్ కమాండ్ కి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు లిమిట్ చేయొచ్చు అనమాట. ఆ ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వం కదా, బిఫోర్ ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ యొక్క అవుట్పుట్ ని ఈ ఎక్సాస్ కమాండ్ కి మనము ఇన్పుట్ గా ఇస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కమాండ్ తో చూపిస్తాను, మీరు ఏ కమాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు సింపుల్ గా క్లియర్ గా అర్థం అవడానికి నేను ఇక్కడ ఎక్కువ కమాండ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇలాగా నాకు ఏబిసిడి అని 4 ఉన్నాయన్నమాట, ఓకేనా? తర్వాత వచ్చేసి నేను ఎక్స్ఆర్స్ కమాండ్ అనేది ఇస్తున్నాను, ఎక్స్ఆర్స్ అని ఇచ్చేసి తర్వాత 3 అని ఇచ్చా, 2 అని ఇచ్చారు అనుకోండి, ఓకేనా? ఇక్కడ 2 అని ఇచ్చే ముందు మనము ఐఫన్ ఎన్ ఆప్షన్ ఇచ్చి 2 ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నామంటే లిమిటెడ్ ఇన్పుట్ అంటే ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, ఓకేనా? వన్ టైం ఫర్ వన్ టైం వచ్చేసి మనము 2 వాల్యూస్ మాత్రమే తీసుకోవాలని ఈ ఎక్సాస్ కమాండ్ కి ఐఫన్ ఎన్ ఆప్షన్ తో మెన్షన్ చేస్తున్నాం, ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా, చూడండి. సో ఫస్ట్ అయితే ఏబి అని వచ్చింది, తర్వాత సిడి అని వచ్చింది, ఓకేనా? సో ఒకవేళ నేను 3 యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ మనకు 3 అని వచ్చింది, తర్వాత 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే. అంటే లిమిటెడ్ గా ఇన్పుట్ ని తీసుకోవాలి అని చెప్పేసి మనం ఈ ఐఫన్ ఎన్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా? ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హైఫన్ డి ఆప్షన్ అనమాట. డి అంటే డెలిమీటర్ అనమాట, ఓకేనా? సో ఇది ఎక్సాస్ కమాండ్ లో బై డిఫాల్ట్ మనకి డెలిమీటర్ ఏంటి అంటే స్పేస్ అనమాట, ఓకేనా? సో ఈ డెలిమీటర్ కూడా మనకి యూజ్ అవుతుంది ఈ ఎక్సాస్ కమాండ్ లో. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో ఈ డెలిమీటర్ అనేది హైఫన్ డి అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు ఎక్సాస్ కమాండ్ అంటే మనము డెలిమీటర్స్ ని మనము రిమూవ్ చేసేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. సో F1 సెమికోలన్ F2 సెమికోలన్ F3 క్లోజ్, తర్వాత వచ్చేసి ఎక్స్ఆర్స్ కమాండ్, నెక్స్ట్ వచ్చేసి ఐఫన్ డి ఆప్షన్ యూజ్ చేయాలి, తర్వాత స్లాష్ అనేది యూజ్ చేసి మనకి ఇక్కడ ఏ డెలిమీటర్ అయితే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మనకి ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ఆ డెలిమీటర్ అనేది రిమూవ్ అయిపోయి మనకి F1 F2 F3 అని వచ్చింది కదా. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ ఐఫన్ టీ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఇప్పుడే చెప్పాను కదా ఐఫన్ టీ ఆప్షన్ ఎందుకు అంటే ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని మనకి డిస్ప్లే చేస్తాడనమాట, ఓకేనా? ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్ ఎక్కో F1 F2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ, ఓకేనా? దాన్ని మనకి ఇక్కడ సెమికోలన్ అనేది రిమూవ్ చేసేసి ఇలాగ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసింది అనమాట, ఓకేనా? సో ఇలాగా ఐఫన్ టీ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము డెలిమీటర్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే బై డిఫాల్ట్ స్పేస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా? ఫ్రెండ్స్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఐఫన్ ఐ అనమాట, ఓకేనా? సో ఈ ఐఫన్ ఐ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము మల్టిపుల్ కమాండ్స్ ని అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయడానికి ఐఫన్ ఐ ఆప్షన్ ని యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా? సో దీన్ని కూడా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో ఎకో L1 L2 L3 అని ఇస్తున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి క్లోజ్
సో పైప్ సింబల్ మనము ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దాని తర్వాత నేను ఎక్సార్ట్స్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో మనము ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఐఫన్ టీ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా? సో దీని తర్వాత నేను ఐఫన్ ఐ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సో మనం మల్టిపుల్ కమాండ్స్ అనేటివి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ పర్సంటేజ్ అనేది ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకోవడానికి, లేదా మీరు పర్సంటేజ్ బదులు ఏఆర్జిఎస్ అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను మీకు పర్సంటేజ్ అనేది యూజ్ చేసి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్హెచ్ అని చెప్తాను. ఎస్హెచ్ అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఐఫన్ సి ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఈ ఈ కర్లీ బ్రేసెస్ లో ఉన్న కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. టచ్ అనే యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీకు ఎలాంటి కమాండ్స్ కావాలంటే అలాంటి కమాండ్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఈ ఫైల్స్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, ఎంటీ ఫైల్స్ ని. సో ఆ టచ్ కమాండ్ అనేది యూస్ చేస్తున్నాను. సో టచ్ కమాండ్ కి ఆర్గ్యుమెంట్ ని పాస్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పర్సంటేజ్ అని యూస్ చేస్తున్నాను, లేదా మీరు ఆర్ట్స్ అనేది కూడా యూస్ చేయొచ్చు, ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సెమీకోలన్ అనేది మెన్షన్ చేయాలి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి నేను ఈ ఫైల్స్ ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా, ఏ ఏ ఫైల్స్ క్రియేట్ చేసింది అని చెప్పేసి ఎల్ఎస్ ఐఫన్ వన్ అని యూస్ చేస్తున్నా, ఓకేనా? తర్వాత పర్సంటేజ్ సెమీ కోలన్ అని మెన్షన్ చేసేసి ఇక్కడ మనము కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసేసి సింగిల్ కోటేషన్ మనము మెన్షన్ చేయాలి, ఓకేనా? ఇక్కడ మనం సింగిల్ కోటేషన్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేసేయాలి. ఇప్పుడు నేనైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనం ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వకూడదు. వన్ మినిట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సారీ, ఇక్కడ మనమైతే నేను సెమీ కోలన్స్ మెన్షన్ చేశాను బై మిస్టేక్. ఇక్కడ మనం ఎలాంటి సెమీ కోలన్స్ ఇవ్వకూడదు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎర్రర్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మనము స్పేస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందనమాట, చూడండి. సో మనకి F1 F2 F3 అని చెప్పేసి ఎల్ఎస్ ఐఫన్ వన్ ఇచ్చాం కాబట్టి ఆ ఫైల్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేసింది. అలాగే టచ్ కమాండ్ యూజ్ చేసి మనము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టచ్ తో F1 F2 F3 ఫైల్స్ ని క్రియేట్ చేసింది, దాన్ని లిస్ట్ చేసింది అనమాట, ఓకేనా? సో అలాగే ఈ ఐఫన్ టీ ఆప్షన్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ కమాండ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది, ఓకేనా? సో ఇలాగా మీరు మల్టిపుల్ కమాండ్స్ కూడా అట్ ఏ టైమ్ మీరు ఈ ఎక్సాస్ కమాండ్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అందులో ఐఫన్ ఐ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ పర్సంటేజ్ కాకుండా మీరు ఆర్క్స్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లలో మీరు ఆర్క్స్ అని యూజ్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, అక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అంతే. సో ఎక్సాస్ కమాండ్ అనేది ఇంతే అనమాట. సో ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ వరకు మనకి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా? సో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.